చార్మినార్ బ్యాంక్, వాసవి బ్యాంక్, కృషి బ్యాంక్, ప్రొడెన్షియల్ బ్యాంక్ తదితర బ్యాంకులు వేలాది కోట్ల జనం డబ్బును జమ చేసుకుని బీచానా ఎత్తేశాయి. ఈ కోవకే చెందిన అర్ధతత్వ బ్యాంక్ హైదరాబాద్లో వెలిసింది. ఒరిస్సాలో అర్ధతత్వ బ్యాంక్ 20,000 కోట్ల రూపాయలను ముంచింది. ఈ నెల 14వ తేదీ బ్యాంక్ ఓనర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజే హైదరాబాద్లోని కూకట్పల్లిలో అర్ధతత్వ బ్యాంక్ పేరిట బ్రాంచ్ ఓపెన్ అయింది. ఒరిస్సాలో భారీ స్కామ్ చేసిన అర్ధతత్వ బ్యాంకుకు మన రాష్ట్రంలో ఎలా పర్మిషన్ ఇస్తారని రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. తక్షణం ఈ బ్యాంక్ మూసివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అర్ధతత్వ అనే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇది మోసగల బ్యాంకు. 5,000 మంది డిపాజిట్లు మోసం చేశారని చెప్పి ఆ యొక్క ఎండిని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న అరెస్ట్ చేయటం, మళ్ళీ కొత్త బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేయడం అనేది మాకు అనుమానాలు దారితీస్తోంది. ఎంతమంది ప్రజలు వైట్ కాలర్ మోసంతో ఎంతమంది ప్రజలు మోసం చేస్తారు? ఒరిస్సాలోని అర్ధతత్వ బ్యాంకు మాకు ఎలాంటి సంబంధం లేదని కూకట్పల్లిలోని అర్ధతత్వ బ్యాంక్ మేనేజర్ వాదిస్తున్నారు. తమ డబ్బే ఆ బ్యాంకులో 10 కోట్ల రూపాయలు ఉన్నాయని, ఆ డబ్బులు వచ్చిన తర్వాత తమ బ్యాంక్ పేరు మారుస్తామని చెబుతున్నారు. ప్రైవేట్ బ్యాంకులకు పర్మిషన్ ఇచ్చే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం బ్యాంక్ గ్రౌండ్ ను పరిశీలించాలి. డబ్బుతో పాటు నీతి నిజాయితీ గల వారికే బ్యాంకులు నెలకొల్పేందుకు అనుమతి ఇవ్వాలంటున్నారు.